ట్నే నేను మొన్నేదో మాట మీదకెళ్ళి మాట మాట్లాడుకుంటూ ఓ మాట అన్న అరే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరో మేస్త్రీలు కలిసింది అంత ఆంధ్రోళ్ళు అరే తెలంగాణలో మంచి కరెంటు మంచిగా వస్తుంది నీళ్లు మంచిగాతున్నాయి ప్రాజెక్టులు కట్టినాం పెన్షన్ ఇస్తున్నాం మరి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం ఇన్ని బాగున్నాయి ఈయనే ఉండురా అన్న నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తిట్టింది లేదు ఏం అన్నది లేదు మనం చేసుకున్న పని చెప్పినాం లెక్కలు చెప్పినాం తెలంగాణలో జరుగుతున్న మంచి కార్యక్రమాలు చెప్పినాం చెప్పుకుంటూ మీరు ఇక్కడనే ఉండండి అయ్యా అన్న కానీ అక్కడ కొంతమంది నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు ఉన్నదంటే ఉలుకు పడతా ఉన్నారు నేను ఏమన్నా మీరు ఆనాడు రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా కోసం పోరాడతామన్నారు ఎందుకు ఇవాళ మౌనం వహిస్తున్నారు ప్రత్యేక హోదా కోసం ఎందుకు మీ నాయకత్వం పనిచేస్తలేదు విశాఖ ఉక్కు కోసం మీరు ఎందుకు పోరాడలేరు పోలవరం పనులు ఎందుకు అవుతలేవు అన్న ఇంట్లో ఏమన్నా తప్పున్నదా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన మాట్లాడిన తప్ప మీ మీ ప్రజల్ని నేను ఒక్క మాట అన్నది లేదు కానీ దీనికి ఎగిరెగిరి పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు మీకు చేతనైతే జాతీయ హోదా కోసం పోరాడండి విశాఖ ఉక్కు కోసం పోరాడండి పోలవరం తొందరగా పూర్తి చేసి మా కాళేశ్వరం లాగా నీళ్ళు అందించండి అంతే తప్ప నేను ప్రజల్ని ఒక్క మాట అనలే అయినా నేను మీ గురించి చెప్పే ప్రయత్నంలో కాదు నా రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజల గురించి చెప్తూ చెప్తూ ఈ రాష్ట్రంలో జరిగిన కార్యక్రమాలు చెప్పినా ఈ రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనుల గురించి చెప్పినా మీ ప్రాంత ప్రజలు ఇక్కడ సెటిల్ అయితే చల్లగా ఉండండి బాగుండండి మిమ్మల్ని మా తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు రాల్సిన ప్రతి ఒక్కరూ మా బిడ్డలే అని చెప్పిన తప్ప ఇండ్లేమన్నా తప్పు ఉందా ఇక్కడ నేను ప్రజల్ని అన్ననా నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేక నేనేదో ప్రజల్ని కించపరిచినా అనే విధంగా కొంతమంది తప్పుదో పట్టిస్తున్నారు అది వారి విఘ్నతకే వదిలేస్తాం సో డెఫినెట్గా మా తెలంగాణ ఎంత గొప్పగా ఉన్నదని చెప్పడానికి ఇతర రాష్ట్రాలతో పోలుస్తాం కదా అగో కర్ణాటకలో ఆరు వందల పెన్షనే ఉంది మహారాష్ట్రలో ఏడు వందలే ఉన్నది మా దగ్గర రెండు వేలు ఉందని చెప్పుకోవడంలో తప్పే ఉన్నది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది గంటల కరెంటే వస్తుంది కర్ణాటకలో ఏడు గంటల కరెంటే వస్తుంది మహారాష్ట్రలో ఎనిమిది తొమ్మిది గంటల కరెంటే వస్తుంది కానీ తెలంగాణ బోరు బాయి కాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందని చెప్పిన ఇల్లు ఏమన్నా తప్పు ఉన్నదా మరి మన మా కేసీఆర్ గొప్పదనం మా బీఆర్ఎస్ గొప్పతనం మా గులాబీ జెండా చేసిన పనిని డెఫినెట్గా మేము చెప్పుకోవాలి కదా చెప్పకపోతే తప్పైతుంది తప్ప చెప్పుతే తప్ప ఎట్లయితుందని నేను అంటా ఉన్నా